ఒకసారి మనం సుధాకర్ బాబు గారితో మాట్లాడదాం. సుధాకర్ బాబు గారు, సభలో ఈ రోజు ఏం జరిగింది? ఎవరు మీపై దాడి చేశారు? ఈ దాడి ఎలా జరిగింది? సార్, ఉదయాన్నే ఎప్పటిలాగే 9 గంటలకు సభ ప్రారంభమైంది, ప్రశ్నోత్తరాలు ప్రారంభమైంది. సభలోకి అచ్చెన్నాయుడు గారు రావడంతోనే పెద్ద ఎత్తున వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాము. జీవో నెంబర్ 1 మీద చర్చకు పట్టుబట్టారు. కానీ గౌరవ స్పీకర్ గారు, ఇది ఈ ఆల్రెడీ ప్రశ్నోత్తరాలు ఉన్నాయి, సభ్యుల యొక్క హక్కులకు భంగం కలిగించద్దు, ప్రశ్నోత్తరాలు అయిపోయిన తర్వాత మీ తీర్మానాన్ని పరిశీలిస్తానని వారు అన్న అక్కడ వినకుండా మొదటి క్షణం నుంచే 9 గంటలకి సభ ప్రారంభమైతే 9:01 పోడియం చుట్టుముట్టారు. సుమారుగా 45 నిమిషాల సేపు గౌరవ స్పీకర్ గారిని ఆటంకపరుస్తూ, ఆయన తల మీద పేపర్లు జల్లి చిమ్ముతూ, దుర్భాషలు ఆడుతూ, వెనకవైపు నుంచి అండి, ఆయన కూర్చున్న చైర్ వెనకవైపు నుంచి మోకాలతో గుద్దుతూ ఉంటారండి. వాళ్ళు చేసే వికృత చేష్టలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ బడ్జెట్ సెషన్ మొదలైన దగ్గర నుంచి చూస్తానే వచ్చారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళకి సిగ్గు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్పీకర్ గారు కూర్చున్న చైరు అనే కనీస గౌరవం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని యథాతథంగా వాళ్ళు ప్రతిరోజు అమలుపరచడం, చర్చలు జరగనీయకుండా ఆటంకపరచడం, సభా సమయాన్ని దుర్వినియోగపరచడం, మా అందరికీ హక్కుగా మాట్లాడాల్సినటువంటి ప్రశ్న జవాబుల కార్యక్రమాన్ని కూడా హైజాక్ చేయటం, సస్పెండ్ కావటమే ఒక ప్రధానమైన ధ్యేయంగా ఉండి సస్పెండ్ అయ్యేదాకా గొడవ చేస్తూనే ఉంటారు. వీళ్ళలో ముఖ్యుడు బాల వీరాంజనేయ స్వామి, అదేమి విచిత్రమో విడ్డూరమో నాకు తెలియదు, కానీ అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఫ్లోర్ లీడరు. అలాగనే సీనియర్ బొచ్చే చౌదరి ఉన్నారు, అలాగే గొట్టిపాటి రవి ఉన్నాడు, అలాగనే ఏలూరు సాంబశివరావు ఉన్నాడు, మరియు ఇతర చాలామంది కమ్మపాటి రామ్మోహన్ రావు విజయవాడ సిటీలో నుంచి ఉన్నారు. ఇంతమంది సీనియర్స్ 3, 4, 6 సార్లు గెలిచిన వాళ్ళు సభలో ఉండినా తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం బాల వీరాంజనేయ స్వామిని మాత్రమే ఆ స్పీకర్ గారి మీదకు ఉచ్చుగొలపటం, ఆయన ద్వారా డిస్టర్బ్ చేయించాలని చూడటం, ఆయన ఈరోజైతే బాల వీరాంజనేయ స్వామి స్వయంగా స్పీకర్ గారి భుజాన్ని తట్టడం, ఆయన్ని పక్క నుంచి ఏలుబెట్టి నెట్టడాన్ని స్వయంగా చూసిన ఎలీజా మా శాసనసభ్యుడు ఎలీజా గారు వెళ్ళి వారిని వారిచ్చారు. ఇది తప్పు, నువ్వు చేస్తుంది, ముట్టుకోకూడదు గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని. నీ కంటికి ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళలా కనపడచ్చు, కానీ నువ్వు చేస్తుంది తప్పు అని వారిస్తున్నప్పుడు ఎలీజాని నెట్టేశారు అశోక్ భేదాళం మరియు బాలవీరాంజనేయ స్వామి. అది చూసిన నేను స్పీడ్గా వెళ్ళి ఎలీజా మీద దాడి చేస్తారేమో నేను అడ్డంగా నిలబడితే, నన్ను పుష్ చేస్తే, నేను వెళ్ళి స్పీకర్ గారి వెనకాల ఉన్న ఆ చెక్కలకి కొట్టుకుంటే నాకు స్క్రాచ్ పడిందండి. ఒకసారి చూపించండి సార్, కెమెరా వాళ్ళు వారించుకుంటాను. సుధాకర్ బాబు గారు అంటే బ్యాండే ఫస్ట్ అలాగే ఉంచండి ఒకసారి, ఫుల్ స్క్రీన్లో రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి కదా. ఒక శాసనసభ్యుడి పైన ఈ రకంగా దాడి చేసి గాయపరిచినటువంటి టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏ రకంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్నారు, మా సభ్యులపైనే దాడి చేశారు అని రివర్స్లో మాట్లాడారు, ఆయనకు అలవాటు అది. ఈ గాయం చూడండి ఒకసారి, ఆ కట్టు కూడా చూడండి. ఎస్ ప్లీజ్ సార్, కంటిన్యూ. అదా ఆ ఘర్షణలో మా సభ్యులు వాళ్ళు మూకుమ్మడిగా మేము పోడియం మీదకి మేము ఇద్దరమే వెళ్ళామండి. వాళ్ళు 11 మంది ఉన్నారు. ఆ 11 మంది మా మీదకి వచ్చి దాడి చేసే కార్యక్రమంలో చంద్రబందర్ గందరగోళమే అడ్జర్న్ చేసి స్పీకర్ గారు లోపలికి వెళ్ళిపోయారు, సభ ఆగిపోయిందండి. ఇది జరిగిన వాస్తవం. కానీ రిగ్రెట్ అవుతారేమో, అంత సీనియారిటీ ఉన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ నాయకులను కూర్చొని మాట్లాడేటప్పుడు కనీసం నువ్వు అలా ప్రవర్తించి ఉండకూడదు కదా. ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వాడు కదా, మనకి బాగా తెలిసిన వాడు కదా. మరి ఆయన మీద ఆ విధంగా పదే పదే నెత్తి మీద పూలు జల్లినట్టుగా పేపర్లు జింపేయటం విసిరేయటం అండి, పేపర్లు జింపటం విసిరేయటం. కానీ అదేమైనా రాష్ట్ర సమస్య ప్రస్తుతం సార్, వాయిదా తీర్మానం అదేని ఎప్పుడు ఇస్తారు సార్? ఈ పేపర్లు చల్లడం, ప్లకార్డులు ముఖానికి అడ్డం పెట్టడం, పోడియం చుట్టుముట్టడం అందరికీ కనిపించే దృశ్యాలే. కానీ స్పీకర్ గారే అన్నారు, వాస్తవమా మీరే చెప్పాలి, చేరు వెనక చేరి టపీ టపీమని కొట్టడం, మోకాళ్లతో గుద్దడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవెవరికి కనిపించట్లేదు కాదు సార్, ఎవరు వినకుండా చెవిలో దుర్భాషలాడతాడండి. ఈ బాల వీరాంజనేయ స్వామి, స్పెసిఫిక్గా బాల వీరాంజనేయ స్వామి అని అతను చాలా అగౌరవంగా మాట్లాడటం, రన్నింగ్ కామెంటరీ చేయటం, సభ ప్రారంభమైన దగ్గర నుండి ప్రతిరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని జైలు రెడ్డి అని చెప్పి సంబోధించటం, జైలు పార్టీ అని సంబోధించటం, ముఖ్యమంత్రి గారి మీద అనరాని మాటలు, బండబూతులు మాట్లాడటం, ఈరోజు స్వయాన
డిప్యూటీ సీఎం గారైన నారాయణ స్వామి గారిని ఆ నీ అమ్మ నా కొడక అనే పదాలు స్వయంగా వాళ్ళే వాడటం అనేది మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఇంత బరితెగింపు దేనికి, ఇంత కండకావరం దేనికి, దేని చూసుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన సభలో లేడు కాబట్టి సభని చెడగొట్టాలి, సభలో చర్చలు జరగకూడదు, ఈ చర్చలన్నిటిని హైజాక్ చేయాలి, మేము చేసే అర్థవంతమైన చర్చలు ప్రజల్లోకి వెళ్ళకూడదని, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నట్టు సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళకూడదని, ప్రజల మనసుల్లో స్థానాన్ని చెడగొట్టాలని చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయ క్రీడకై ఈ రోజున పరాకాష్ఠ. ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్పీకర్ గారి మీద దాడి చేయించాడు, ఒక దళిత శాసనసభ్యుడైన నన్ను మరియు ఎలీజా గారి మీద భౌతికంగా దాడి చేయించాడు, ఇంకా మళ్ళీ రివర్స్లో మేము దాడి చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడని ఇప్పుడే నేను విన్నాను. మేము 100 కేసులు పెట్టించగలుగుతాం, కానీ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు మారడు. నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం అంతా నయవంచన, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కుట్ర, రాజకీయాన్ని రాజకీయంగా చేయడు అతను, కుట్రతో కుటిలమతో ఒక నయవంచనతో చేసి పైకి వచ్చినవాడు. అందుకే ఈ సంఘటనను కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా దళితుల మధ్యలో బలహీన వర్గాల మధ్యలో కొట్లాట పెట్టి, అంటే ఇప్పుడు అతని ప్లాన్ ఏంటంటే అండి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్పీకర్ గారి మీద తెలుగుదేశం పార్టీ దళిత శాసనసభ్యుడి మీద దాడి చేపిస్తే ఆయన రియాక్ట్ అయితే అది దళితులకి బలహీన వర్గాలకి కొట్లాట పెట్టాలని అతను పన్నిన కుట్ర ఇది. మేము ఎప్పుడైతే ఇతను ఈ విధంగా దాడి చేయడానికి పొరుగు ముందుకొచ్చాడో బాలవీరాంజనేయ స్వామి, ఇది ఎట్టి పరిస్థితుల్లో దళిత సమాజం హర్షించదు కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాలతో మేము రాజకీయాల్లోకి వచ్చి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ విలువలను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజున అనేక మంది దళిత నాయకులు నాలాంటి వాళ్ళందరం ఈ పార్టీలోకి వచ్చినప్పుడు వీడు చేస్తుంది తప్పు, ఇతని వల్ల దళిత సమాజం మాట పడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈయన స్పీకర్ గారిని తాకూడదు అని మేమిద్దరం చేతులు పెట్టి అడ్డంగా నిలబడదామని వెళ్ళామండి. కానీ మా మీద గుండాగిరితో రౌడీజంతో మమ్మల్ని పుష్ చేసి కింద పడేసి పని చేసినప్పుడు మేము ఎదురు తిరిగి రియాక్ట్ అయ్యాం, అది జరిగిన వాస్తవ సంఘటన. రైట్ సార్.